గత 10 సంవత్సరాల నుంచి చిరు వ్యాపారులకు అండగా ఉన్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారుడిని 3వసారి గెలిపించుకునేందుకు తాము సిద్ధమని వైసీపీ నేత కావలిపట్న తోపుడు బండ్ల సంఘం గౌరవ అధ్యక్షుడు వడ్లమూడి వెంకటేశ్వరులు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కావలి ట్రంక్ రోడ్లో ఉన్న తోపుడు బండ్లు చిరు వ్యాపారులను కలిసి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమారుడిని 3వసారి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అలాగే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేణుంబాక విజయసాయిరెడ్డిని గెలిపించుకుందామని కోరారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారుడి గత 10 సంవత్సరాల నుంచి చిరు వ్యాపారులకు అండగా ఉన్నారని వివరించారు. అందువల్లే తాము ఆయనకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో కావలిపట్న తోపుడు బండ్ల అధ్యక్షుడు మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే 13వ తేదీ ఎన్నికలకు మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా 4వ నెంబర్ గుర్తొచ్చింది. విజయసాయిరెడ్డి గారికి ఎంపీగా కూడా 4 గుర్తొచ్చింది. కావలి పట్టణ ప్రజలందరూ కూడా 4 గుర్తు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాము. అదే కాకుండా ఈ కావలి పట్టణంలో తోపుడు బళ్ళు అనేవి సుమారు 500 కాపురాలు ఉంది. ఈ 500 కాపురాల్లో సుమారు 10 సంవత్సరాల నుంచి అనేక మంది అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిన అధికారులు దీనికి అండగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉండి ఈ 500 కుటుంబాలను కాపాడుకుంటూ వచ్చాడు. ఈ 10 సంవత్సరాలు అంటే గత 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మా వెనక అండగా ఉండి ఈ తోపుడు బళ్ళకి ఆధారంగా నిలబడ్డది ఆయనేను. దీనికి ఎట్లా అంటే నేను ఈ తోపుడు బళ్ళ తరఫున నేను ఒక నాయకుడుగా నేను 10 సంవత్సరాల నుంచి ఆయన అన్నదండలతోనే వాళ్ళని కాపాడుతున్నాను. ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలను ఈ 10 సంవత్సరాల నుంచి సహకరించిన దానివల్ల మా కుటుంబాలన్నీ కూడా ఆయనకు రుణపడి ఉన్నాయి. రేపు ప్యాన్ గుర్తు మీద ఓటేసి ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపించాలని మేమంతా ఒక పట్టుదలతో ప్రచారం మొదలుపెట్టి తిరుగుతున్నాము. ఈ తప్పకుండా అఖండ మెజార్టీతో 3వసారి ఎమ్మెల్యేగా ఆయన గెలుస్తాడు. ఆల్రెడీ గెలిచేశాడు, మెజార్టీ కోసమే మేము కూడా రాజు తిరుగుతున్నాము. అందరినీ ప్రార్థిస్తున్నాము. సెలవు.